క్రీస్తునందు ప్రియమైన టీవీ వీక్షకులారా, సదరన్ తెలుగు బ్యాప్టిస్ట్ సంఘము కచ్చరిపెట్ట వారు సమర్పించు ఈ టీవీ కార్యక్రమంలో సంఘ కాపరి రెవరెండ్ జి మోజస్ కుమార్ గారు వాక్యాన్ని అందిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని మీరు వీక్షించి దేవుని ఆశీర్వాదాలు పొందవలసిందిగా కోరుచున్నాం. అలాగే ఈ కార్యక్రమంలో క్రింద కనపరిచిన మీ యొక్క ప్రార్థనా అవసరతల కొరకు ఈ ఫోన్ నంబర్స్ని మీరు సంప్రదించవలసిందిగా కోరుచున్నాం. ఆదివార ఆరాధన ఉదయం 10:30 ఆలయంలో ప్రారంభించబడుతుంది. ఏ భేదము లేకుండా ప్రతి కార్యక్రమంలో మీరందరూ పాల్గొనవలసిందిగా సంఘపక్షాన మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగును గాక. మరి ఒకసారి మీ అందరితో కలిసి వాక్య పరిచర్య చేయటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి అవకాశమును బట్టి దేవదేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామమునకు సమస్తమైన మహిమ ఘనత అర్పిస్తూ మీ అందరికీ కూడా ప్రభు నామమున సదరన్ తెలుగు బాప్టిస్టు సంఘపక్షంగా సంఘ కాపరిగా మా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదములు తెలియచేసుకొనుచు ఉన్నా. ప్రిల్లరా, గడిచినటువంటి దినములన్నిట ఆధ్యాత్మికముగా వాక్యము చేత మనము బలపడుతూ ఉన్నామని విశ్వసిస్తూ ఉన్నా. ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నేను మీ కొరకు ప్రార్థించి ధ్యానం చేసి సిద్ధపరచి తీసుకుని వచ్చినటువంటి అంశము అసాధ్యమైనవి సుసాధ్యపరచబడుట. ప్రిల్లరా, జీవితంలో చాలా అసాధ్యమైనటువంటివిగా మనం భావిస్తూ ఉంటాం. ఏ కార్యము తలపెట్టినా కానీ దానిని నేను చేయలేను అనేటువంటి ఆ విధానంలోనికి నడిపించబడుతూ ఉంటాం. కొన్ని కొన్నిసార్లు నిరాశ మనలను నిరుత్సాహపరిచి ఆ ఏ విధమైనటువంటి కార్యము చేయకుండా మనలను సత్తువ లేనటువంటి వ్యక్తులుగా చేసేస్తూ అప్పుడప్పుడు మనకు అనిపిస్తూ ఉంటుంది, ఇక నేను దేనికి పనికిరానేమో, ఇక నేను దేనిని సాధించలేనేమో, ఇది నా జీవితంలో అసాధ్యమైనటువంటిదిగానే మిగిలిపోతుందేమో అని మనం భావిస్తూ ఉంటాం. దేవుని ప్రియమైనటువంటి వారలారా, వడిగల జలములలో మార్గము కలుగచేయువాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. అందువలన మనము ఏది అసాధ్యము అని అనుకోవడానికి ప్రయత్నం చేయకూడదు. ఈ మధ్యకాలంలో అమేజింగ్ సీన్స్లో యూట్యూబ్లోకి వెళ్ళి మీరు అమేజింగ్ సీన్స్ అని కొట్టినట్లయితే కొన్ని కొన్ని అసాధ్యమైనటువంటివి వాటిని కొంతమంది నిపుణత కలిగినటువంటి వ్యక్తులు చేసి చూపించగలిగారు. ఇంగ్లాండ్ దేశంలో పుట్టినటువంటి నిక్ అనేటువంటి ఒక స్వార్థికుణ్ణి మీరు చూసినప్పుడు ప్రియులరా ఎంత ఆశ్చర్యం కలుగుతుందో ఆయనను చూసినప్పుడు. నా మట్టుకైతే ఎంతో సంభ్రమాశ్చర్యాలకు నేను గురయ్యాను. ఎంతగా ఆయన నన్ను ప్రోత్సహించగలిగాడు అంటే ఆయనకు భుజముల వరకు చేతులు లేవు, రెండు కాళ్ళు కూడా ఆల్మోస్ట్ ఆల్ మోకాళ్ళు పై వరకు కూడా కాళ్లను ఆయన లేకుండా ఉన్నాడు. లెఫ్ట్ సైడ్ లెగ్కు మాత్రము, ఎడమ కాలుకు మాత్రము చిన్న పాదాన్ని కలిగి ఉన్నాడు. ఆయన చేస్తున్నటువంటి కార్యం ఏమిటంటే అతడు సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు. తన కారును తనే డ్రైవ్ చేసుకుంటాడు. తన మార్నింగ్ లేచిన వెంటనే ఆయన న్యూస్ పేపర్ చదువుతాడు. తన పనులన్నీ కాలకృత్యాలన్నీ తానే తీర్చుకుంటాడు. తన కారు వేసుకుని ఆఫీస్కి వెళ్తాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థానంలో ఆయన ఉన్నాడు. అంత మాత్రమే కాదు, హీ వాజ్ ఏ వెరీ వండర్ఫుల్ కీబోర్డ్ ప్లేయర్. చాలా చక్కగా కీబోర్డ్ని వాయిస్తూ ఉన్నాడు, ప్యాడ్స్ని ప్లే చేస్తూ ఉన్నాడు. ఇంత మంచి వాయిద్యకారుడు, చేతులు లేవు కాళ్ళు లేవు, తనకు కలిగినటువంటి ఒక చిన్న పాదము చేత అవయవ లోపము కలిగినటువంటి వాడు,
దేవుని స్తుతిస్తూ స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. అనేక మంది విస్మయం పొందుతూ ఉన్నారు ఆయన యొక్క పరిచర్య చూసి. ఎంత చక్కగా ధైర్యంగా ఆయన దేవుని గురించి స్వార్థ ప్రకటిస్తూ ఉన్నాడు. ఈ దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని బట్టి దేవునికి స్తుతులు అని ఆయన దేవుని స్తుతిస్తూ అనేక మందికి సాక్ష్యాన్ని అందచేస్తూ ఉన్నాడు. ఒకసారి ఆలోచిద్దాం ప్రియులారా, ఒకవేళ ఆ నిక్ ఉండేటువంటి స్థానంలోనే మనము ఉన్నట్లయితే, మనము కూడా అటువంటి అవయవలోపంతో బ్రతుకుతూ ఉన్నట్లయితే ఎటువంటి నిరుత్సాహానికి గురి అవుతాం. కానీ ఆయన నిరుత్సాహ పడలేదు. తనకున్నటువంటి అంగవైకల్యాన్ని బట్టి దేవుణ్ణి నిందించలేదు. తనకున్నటువంటి లోపమును బట్టి ఇతరులను ఏసడించుకోలేదు. ఇతరులను చూచి నేనెందుకు ఇలా ఉండలేకపోతున్నాను అనేటువంటి భావంలోనికి అతడు వెళ్ళలేదు. కానీ దేవుని స్తుతిస్తూ, దేవా నీవు నాకు ఇచ్చినటువంటి ఈ జీవితాన్ని ఈ రీతిగానే నీవు నాకు అనుగ్రహించావు గనుక దీనిని నేను సద్వినియోగం చేసుకుంటానని దేవుని స్వార్థను ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఏది అసాధ్యమని భావిస్తావో అది నీ జీవితంలో సుసాధ్యపరిచేటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. మనుష్యులకు అసాధ్యమైనటువంటివి యేసయ్యకు సాధ్యమని నీవు నమ్ముతూ ఉన్నావా? ఆ విశ్వాసము నీకు ఉండగలిగినట్లయితే ప్రతిదీ కూడా సాధ్యపరచబడుతుంది. అందుకే పరిశుద్ధ గ్రంథం అంటుంది, ద్వితీయోపదేశ కాండము 28వ అధ్యాయము 14వ వచనం మీరు చూచినట్లయితే, నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడైన యెహోవా ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గైకొనిన యెడల యెహోవా నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు. నీవు పైవాడువుగా ఉండువు గాని క్రిందవాడువుగా ఉండవు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, పరిశుద్ధ గ్రంథము తెలియచేస్తుంది, దేవుడైనటువంటి యెహోవా అంటూ ఉన్నాడు, నేను ఎల్లవేళలా కూడా నిన్ను ఉన్నతమైనటువంటి స్థానంలోనే ఉంచుతాను. ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తును నీకు ఇచ్చి ఒక గొప్ప ప్రణాళికను నీ ఎడల నేను కలిగి ఉన్నాను. కానీ దానిని నీవు సద్వినియోగం చేసుకోలేని స్థితిలో ఉన్నావేమో, ఒకవేళ అనుకుంటూ ఉన్నావేమో అన్ని దారులు మూసుకుపోయాయి, ఎవరూ నన్ను పట్టించుకునేటువంటి వారు లేరు అని, నేను నమ్మినటువంటి వారే నన్ను మోసం చేస్తున్నారనే హృదయ వేదన నిన్ను నలిపేస్తూ ఉందేమో, ఒక్కసారి యేసయ్య వైపు చూడు. అన్ని దారులు మూసుకుపోయినటువంటి దారులన్నీ తెరువబడతాయి. ఒకటా రెండా ప్రభు వైపు చూస్తే మార్గములు అనేకమైనటువంటివిగా అగుపిస్తాయి. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ప్రభు ఎడల విశ్వాసం ఉంచేటువంటి వారిని ఆయన ఎన్నడు విడువడు ఎడబాయడు. ఏది అసాధ్యమో దానిని సాధ్యపరచగలిగినటువంటి దేవుడు మన దేవుడు. శృంగారం అనేటువంటి దేవాలయం చెంతకు పేతురు యోహానులైనటువంటి యేసు యొక్క శిష్యులు వెళ్ళారు. వారు ప్రిలారా, మీరు చూచినట్లయితే వారిరువురు కూడా పామరులైనటువంటి వారే. ప్రభు చెంత శిష్యరికంలో రంగరించబడి ఆధ్యాత్మికంగా బలపడ్డారు. వారు గొప్ప ధనవంతులు కారు, ప్రభు యొక్క పరిశుద్ధాత్మ ప్రేరణ చేత నడిపింపబడినటువంటి వారు. వారిని చూచి ఒక అవిటివాడు అనుకుంటూ ఉన్నాడు, వీరి దగ్గర నాకేమైనా దొరుకుతుందేమో అని ఆశపడుతున్నప్పుడు పేతురు అంటాడు కదా, వెండి బంగారములు మా యొద్ద లేవు గాని మాకు కలిగినటువంటిది జీవము కలిగినటువంటి యేసుక్రీస్తు నామములో మేము కలిగినటువంటి దానిని నీకు ఇస్తున్నామని ప్రభు నామములో నీవు లేచి నడువమని చెప్పినప్పుడు వాడి యొక్క కాళ్లకు సత్తువ అనుగ్రహించబడింది, ఎముకలలో జీవము నింపబడింది, వాడు లేచి నడువగలిగాడు. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళరా, వాడు అనుకున్నాడు ఇక అసాధ్యము, నా జీవితంలో నేను నడవలేను, ఊసకాళ్ళు కలిగినటువంటి వాడను, నా అవయవలోపంతో ఉన్నటువంటి వాడను, ఇక నేను నడవలేను అనుకున్నటువంటి వాడు జీవితంలో అసాధ్యము అనుకున్నటువంటిది సాధ్యపరచబడింది. ఏది నీవు అసాధ్యం అనుకుంటున్నావో అది నీ జీవితంలో సాధ్యపరచబడుతుంది. 38.5 సంవత్సరములు బెతెస్దా కోనేటి దగ్గర అక్కడే పడి ఉన్నటువంటి ఒక వ్యక్తితో ప్రభు అంటూ ఉన్నాడు, నీ పరిపెత్తుకొని నీవు వెళ్ళుము అని. ప్రిలారా, ఇంచుమించు 40 సంవత్సరాలు అతడు అక్కడే పడి ఉన్నాడు. ఆయన కంటే వెనుక వచ్చినటువంటి వారు అందరూ స్వస్థపరచబడుతున్నారు, వెళ్ళిపోతూ ఉన్నారు. ఆయన అక్కడే ఉన్నాడు, అనుకుంటున్నాడు ఇక ఇది సాధ్యము కాదు. కానీ సాధ్యపరచబడింది. ఎప్పుడో తెలుసా, ప్రభువు వచ్చినప్పుడు అది సాధ్యమైంది. యేసు నీ చెంతకు వస్తే, యేసు నీ మనస్సులో ఉంటే, యేసు నీకు తోడుగా ఉంటే, ప్రభువు నీ ఎడల కృప చూపించగలిగితే, ఆయన యొక్క కరుణను నీవు పొందుకోగలిగితే సమస్తము కూడా సాధ్యపరచబడుతుంది. ఏది కూడా నిన్ను అధిగమించలేదు.
సీమోను అత్త ఇంటి దగ్గర సర్వరోగులకు నివారణ ఇచ్చినటువంటి ప్రభువు. కుష్ఠరోగులు, కృంటివారు, గుడ్డివారు ఈ రోగముతో సంబంధము లేకుండా అందరినీ స్వస్థపరిచినటువంటి దేవుడు ఈ ప్రత్యేకమైనటువంటి సమయంలో నీకు తోడుగా ఉన్నాడు. ఏది నీ జీవితంలో అసాధ్యము అని భావిస్తూ ఉన్నావు, ఏది నా జీవితంలో జరగదు అని నీవు అనుకుంటూ ఉన్నావు, అది నీ జీవితంలో జరిగించటానికి ప్రభువు సిద్ధముగా ఉన్నాడు. ఒకవేళ ఆలోచిస్తూ ఉన్నావా, ఎప్పుడు నాకు మంచి రోజులు వస్తాయి, ఎప్పుడు నా బిడ్డలకు వివాహం జరుగుతుంది, ఎప్పుడు నా బిడ్డలు ఉన్నతమైనటువంటి స్థానాలలో నిలువబడతారు, ఎప్పుడు ఈ అప్పుల ఊబి నుండి నేను బయటకు రాగలుగుతాను, ఎప్పుడు ఈ శోధనను నేను జయించగలుగుతాను, ఎప్పుడు ఎప్పుడు అనేటువంటి ఈ ప్రశ్న నిన్ను వేధిస్తూ ఉందా? ఇప్పుడే ఈ సమయం అందే నీ ప్రభువు చెంతకు రావడానికి ప్రయత్నం చేయి. ప్రశ్నలతో వేదన పడుతూ నిన్ను నీవే ప్రశ్నించుకుంటూ నిన్ను నీవే నిందించుకుంటూ ఎంతకాలం కుమిలిపోతావు? ప్రభువు దగ్గరకు వచ్చినట్లయితే సంతోషము తాండవిస్తుంది, నీ యొక్క జీవితంలో ఆనందము వెళ్ళి విరుస్తుంది, దుఃఖము మటుమాయమవుతుంది, ప్రభువు దగ్గర దుఃఖము దీవెనవుతుంది, వేదన వేడుకవుతుంది. ఈ సాక్ష్యాన్ని అనేక మందికి వెదజల్లటానికి నీవు ప్రయత్నం చేయి. అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యపరచగలిగినటువంటి ప్రభు నీకు తోడుగా ఉన్నాడు. యోసేపును మీరు తీసుకురండి ప్రియులారా, యోసేపు యొక్క చరిత్రంతటిని మీరు పరిగణలోనికి తీసుకురినట్లయితే సొంత అన్నలే అతనిని గోతిలోనికి తోసేశారు, సొంత వారే ఆయనను నిందించారు, ఎక్కడో దేశము కానిటువంటి దేశంలోనికి ఆయన వెళ్ళిపోయాడు, త్రోవన వెళ్ళిపోతున్నటువంటి వారికి ఆయనను అమ్మేశారు, అక్కడ నుంచి ఐగుప్తు దేశమునకు వెళ్ళి పోతీఫర్ గృహంలో బానిసగా ఉన్నాడు. పోనీ బానిసగానన్నా బ్రతుకుదామా అంటే అక్కడ కూడా సంతోషం లేదు, అక్కడ నుంచి చెరసాలలోనికి వెళ్ళిపోయాడు. ఒకటా రెండా యోసేపు ఎదుర్కొన్నటువంటి శ్రమలు, యోసేపు అనుభవించినటువంటి కష్టం, ప్రతి కష్టంలోనూ కూడా ఆయన ప్రభువుని అంటిపెట్టుకుని ఉన్నాడు. పోతీఫర్ గృహంలో శోధన ఎదురైనప్పుడు దేవుని యొక్క ఆజ్ఞలను విస్మరించలేదు. పరిశుద్ధ గ్రంథములో పొందుపరచబడినటువంటి ఆజ్ఞలలో 7వ ఆజ్ఞ అయినటువంటి నీవు వ్యభిచరించకూడదు అనే ఆజ్ఞలను ఆయన అతిక్రమించకుండా దేవుని యొక్క కృపలో అతడు నడిపించబడ్డాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఆజ్ఞాతిక్రమము పాపమని ప్రభువు మోషేకు ఆజ్ఞలు ఇవ్వకముందే యోసేపు గ్రహించినటువంటి వాడు, ఆ దరిదాపులకు కూడా ఆ ఛాయలకు కూడా అతడు పోకుండా తన యవ్వనత్వాన్ని కాపాడుకోగలిగాడు. ఎంత ఉన్నతమైనటువంటి స్థానంలోనికి యోసేపు నడిపించబడగలిగాడు ప్రియులారా. అతడు దేశము కానిటువంటి దేశంలో బ్రతుకుతూ ఉన్నాడు. పరాయి దేశంలో బానిసగా ఉన్నటువంటి ఈ వ్యక్తిని రాజు తరువాతి స్థానంలో ఉండడానికి అనుమతిని, ఆజ్ఞను మంజూరు చేశాడు. ఎంత ఉన్నతమైనటువంటి స్థాయిలో యోసేపు నిలవబడ్డాడు. ఇది సాధ్యమేనా? అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యపరచగలిగేటువంటి వాడు, దేశము కాని దేశము, ప్రజలు కాని ప్రజలు, అక్కడ ఉండకూడనటువంటి స్థానము అన్నిటినీ అధిగమించి అతడు ఏ రీతిగా ఆ దేశంలో ప్రధానమంత్రి స్థాయికి ఎదగగలిగాడు అంటే దేవుని ఆజ్ఞల ఎడల ఆయనకున్నటువంటి విశ్వాసం, జీవము కలిగినటువంటి దేవుని ఎడల ఆయనకున్నటువంటి నిరీక్షణ, అట్టి సాత్వీకమైనటువంటి మనస్సు యోసేపును అంచెలంచెలుగా ఉన్నతమైనటువంటి స్థానములోనికి నడిపించింది. యోసేపు బహుశా అనుకుని ఉండవచ్చు, ఏ తప్పు చేయకపోయినా ఎందుకు నాకు ఈ శిక్ష అని. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళారా, కష్టాల కొలిమిలో దేవుని చేత రంగరించబడి శుద్ధీకరించబడి పవిత్రముగా తేలినటువంటి వాడు యోసేపు. అందుకే దేవుడు యోసేపును అంతగా హెచ్చించాడు. కీర్తనకారుడు అంటాడు కదా 18వ కీర్తన 35వ వచనంలో మీరు చూసినట్లయితే, నీ సాత్వికము నన్ను గొప్ప చేశాను. ఎవరైతే సాత్వికమును కలిగి ఉంటారో వారు గొప్ప చేయబడతారని పరిశుద్ధ గ్రంథం తెలియజేస్తుంది. పరిశుద్ధులైనటువంటి మత్తయి వ్రాసిన సువార్త 5వ అధ్యాయం 5వ వచనంలో మీరు చూసినట్లయితే, సాత్వికులు ధన్యులు, వారు భూలోకమును స్వతంత్రించుకుందరు. సాత్వికమైనటువంటి వాటిని అన్నిటినీ కూడా మనము కలిగి ఉన్నప్పుడు భూమి అంతటిని స్వతంత్రించుకునే స్థితిలోనికి నడిపించబడతాం. సామెతల గ్రంథకర్త అంటాడు 15వ అధ్యాయం 4వ వచనంలో మీరు చూసినట్లయితే, సాత్వికమైనటువంటి నాలుక జీవవృక్షం. ఎవరు సాత్వికముతో నింపబడతారో వారు సమస్తమును సాధించుకోగలుగుతారు. నీ జీవితంలో సాత్వికమును కలిగి ఉన్నట్లయితే, యోసేపు వలె సాత్వికమైనటువంటి మనస్సు నీవు కలిగి ఉన్నట్లయితే,
దేవుని ఎడల నీకు నిరీక్షణ విశ్వాసమును నీవు కలిగి ఉన్నట్లయితే సమస్తమును సాధించడానికి నీవు అర్హుడవు అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అనర్హత అంటూ ఏమీ లేదు. ఇది ఈ లోకంలో సాధించలేనటువంటిది అంటూ ఏమీ లేదు. అన్నిటినీ సాధించడానికి దేవుడు అన్నిటినీ మనకు అనుగ్రహించాడు. ఆయా వృత్తుల రీత్యా, ఆయా విద్యల రీత్యా మనలను ఆయా స్థాయిలలో నిలువబెట్టి ఆయన సాధనాలుగా మనలను ఈ లోకములో వాడుకుంటూ ఉన్నాడు. ఈ జీవము కలిగినటువంటి వాక్యమును నీవు అనేక మందికి ప్రచురపరిచి, అనేక మందికి యేసయ్య నామములో ధైర్యమునిచ్చి, ఓతమిచ్చి, వారికి కావలసినటువంటి ధైర్యమంతటి నీ వాక్యము ద్వారా నీవు నింపగలిగినట్లయితే వారు కూడా నా ప్రభువు నాకు తోడుగా ఉన్నాడు, ఇక నాకు దిగులు ఎందుకు అనేటువంటి భావనలోనికి నడిపించబడతారు. యేసుక్రీస్తు తోడు ఉంటే నీ జీవితములో ఏ కష్టము ఉండదని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కష్టము ఉండదు అంటే ప్రిల్లారా, కష్టమును అనుభవించటానికి, జయించటానికి తగినటువంటి శక్తిని ప్రభువు అనుగ్రహిస్తాడు. కష్టమును శ్రమను జయించిన నాడే మనము యేసు యొక్క అనుచరులముగా, శిష్యులముగా పరిగణించబడతాం. ఇక ఏ కష్టము లేదు, జీవితము ఫలభరితముగా చాలా సుఖవంతముగా సాగిపోవాలని కోరుకోవటం ఇది యేసుక్రీస్తు యొక్క విధానము కాదు. ప్రభు బోధించినది ఏమిటి అంటే మీరు శ్రమ పడతారు, కానీ శ్రమలో మీకు ఆనందం ఉంటుంది, కష్టములో మీకు ప్రతిఫలం ఉంటుంది. అందుకే స్మరణ సంఘంతో దేవుడు అంటాడు, ఇంకా కొంతకాలము నీకు శ్రమ కలుగుతుంది, ఆ శ్రమను జయించటానికి దేవుడు నీకు శక్తినిస్తూ ఉన్నాడు, శ్రమను జయించు, ఎందుకంటే నీ దేవుని రాజ్యములో నీకు జీవ కిరీటాన్ని నేను అనుగ్రహించబోతూ ఉన్నాను. జీవ కిరీటాన్ని పొందుకోవాలి అనుకుంటున్నావా? శ్రమను జయించటానికి సిద్ధపడు. నీవు పనికిరానటువంటి వాడవు అని నిన్ను నీవు నిందించుకోవద్దు. చాలామంది అనుకుంటూ ఉంటారు, నేను పనికిరానటువంటి వాడను, ఐఎమ్ ఫిట్ ఫర్ నథింగ్, నేను దేనికి పనికిరనటువంటి వాడను, దేనికి కూడా ఏ కార్యము చేయటానికి సమర్థత లేనటువంటి వాడను, నేను అసమర్థుడను అనేటువంటి భావనలోనికి మీరు వెళ్ళిపోతూ ఉంటారు. నేను ఇది చదవలేను, నేను ఇది సాధించలేను, నేను ఈ కార్యము చేయలేను, నేను ఎందులోనూ రాణించలేను, ఈ భావనలోనే, ఈ నిరుత్సాహంలోనే ఉండిపోతూ ఉంటారు. కానీ ప్రభు అట్టి రీతిగానే మనలను ఉంచేటువంటి వాడు కాడు. మన జీవితంలో ఊహించినటువంటి వాటిని ఆయన మనకు అనుగ్రహిస్తాడు. మీరు తవ్వని బావులలో నీళ్లను మీరు త్రాగుతారని యెహోవా దేవుడు ఇశ్రాయేలీయులతో వాగ్దానం చేస్తూ ఉన్నాడు. మీరు నాటినటువంటి ద్రాక్ష తోటలను మీరు అనుభవించగలుగుతారు. ఏది మీరు ఊహించరో అది మీకు జరుగుతుంది. మీ కుటుంబాలలో అట్టి ఆశీర్వాదము నింపబడునుగాక. ఈ క్షణమందే దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించి ఈ వాక్యం వింటున్నటువంటి మిమ్మల్ని అందరినీ కూడా ధైర్యముతో నింపి అట్టి దీవెన నింపాలని నేను ఆశపడుతూ ప్రభువుకి ప్రార్థన చేస్తూ ఉన్నా. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఇది అసాధ్యము అని నీవు భావిస్తూ ఉన్నావా? ఏది నా యొక్క పరిస్థితి అంతా కూడా అయిపోయింది అనేటువంటి భావనలోనికి నీవు వెళ్ళిపోతూ ఉన్నావా? ఈ కుటుంబాన్ని నేను లాగగలనా? ఇక నేను ముందుకు నడవగలనా? వెనుకకు వెళ్ళలేను, ముందుకు నడవలేను, ఉన్న చోటనే ఉండిపోతూ బాధలోనే ఉండిపోతున్నాననే భావన నీకు ఉందా? స్తబ్దతలో ఉండిపోయావా? బయటకు రావలసినటువంటి ఆవశ్యకత ఉంది. స్తబ్దత వద్దు. ఎక్కడ ఉన్నటువంటి పరిస్థితి అక్కడే ఉండిపోవడానికి వీలు లేదు. ప్రభువు నిన్ను పిలుస్తూ ఉన్నాడు. మనము చీకటి వారము కాము, వెలుగు సంబంధులము, పగటి వారమై ఉన్నామనే సత్యాన్ని నీవు జ్ఞాపకం చేసుకోవలసినటువంటి వాడవై ఉన్నావు. ప్రతి విశ్వాసి, దేవుని నమ్మినటువంటి ప్రతి సద్భక్తుడు కూడా ఈ యొక్క దేవుని చిత్తములోకు రావలసినటువంటి ఆవశ్యకత ఉందని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నా. దేవుని ప్రియమైనటువంటి వారలారా, పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 5వ అధ్యాయం 7వ వచనంలో మీరు చూసినట్లయితే, ఆయన మిమ్మల్ని గూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయన మీద వేయుడి. మీరు కలిగినటువంటి ప్రతి బాధను, ప్రతి సమస్యను ప్రభువుతో చెప్పుకోనండి. మనుషులతో చెప్పుకుంటే, కొంతమంది బంధువులతోనూ ఆత్తులతోనూ చెప్పుకుంటే ఆ కష్టం తీరిపోతుందనే భావనలో ఉంటాం. కొంతమందితో చెప్పుకుంటే ఎంతో మనసుకు ఊరట కలుగుతుంది. స్నేహితులతో చెప్పుకుంటే సగం బాధ తొలగిపోయినట్లు అవుతుంది. ఫ్యామిలీలో, కుటుంబంలో దానిని పంచుకుంటే ఇక కొంచెము సేద తీరినటువంటి పరిస్థితులు కలుగుతాయి. కానీ ప్రభువుతో చెప్పుకుంటే కొంచెము కాదు, పూర్తిగా నీ బాధ తొలగిపోతుంది. ఆయన నీకు ధైర్యం ఇస్తాడు, నిన్ను ముందుకు నడిపిస్తాడు. యోసేపును అట్టి రీతిగానే నడిపించాడు, ప్రభు శిష్యులను అట్టి రీతిగానే నడిపించాడు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, మన యొక్క పరిస్థితుల్లో కూడా ఆయన మనలను అట్టి రీతిగా నడిపిస్తూ ఉన్నాడు. డేవిడ్ లివింగ్స్టన్ స్కాట్లాండ్లో పుట్టాడు ప్రియులారా. స్కాట్లాండ్లో పుట్టి ఇంగ్లాండ్లో పెరిగినటువంటి ఈ వ్యక్తి ఆఫ్రికా దేశంలో పరిచర్య చేయటానికి వెళ్ళాడు. అతడు ఆఫ్రికా దేశానికి కొంతమంది మిషనరీస్ని పంపాలని కోరినప్పుడు ఆ ట్రయల్ మెసేజ్కి పిలిచారు.
డేవిడ్ లివింగ్స్టన్ ట్రయల్ మెసేజ్కి అటెండ్ అయ్యాడు. క్రీస్తు యొక్క సిలువ శ్రమలను గురించి 15 నిమిషాలు బోధించమని డేవిడ్ లివింగ్స్టన్ అడిగారు. డేవిడ్ లివింగ్స్టన్ వెళ్ళి ఆ యొక్క డయాస్ మీద నిలువబడి 1 నిమిషము కూడా మాట్లాడలేకపోయాడు. నోటి వెంబడి మాటలు రాలేకపోయాయి. అందరూ హేళనగా నవ్వారు. నువ్వు ఆఫ్రికా దేశం వెళ్ళి ఆ యొక్క నరరూప రాక్షసుల మధ్య ఏ రీతిగా సేవ చేయగలుగుతావు? ధైర్యము లేదు. హీఈస్ గుడ్ ఫర్ నథింగ్, దేనికి పనికిరానటువంటి వాడు అనుకున్నారు. మొఫెట్ అనేటువంటి ఒక భక్తుడు డేవిడ్ లివింగ్స్టన్ను ఆఫ్రికా దేశానికి తీసుకువెళ్ళడానికి ప్రయత్నం చేసి ఆఫ్రికా దేశంలో అతనిని ప్రోత్సహించి నడిపించాడు. డేవిడ్ లివింగ్స్టన్ ఆఫ్రికా దేశంలో చేసినటువంటి పరిచర్యను బట్టి ప్రియులారా, ఆఫ్రికా ఖండమంతా కూడా, ఆఫ్రికాలో ఉన్నటువంటి అనేక మంది డేవిడ్ లివింగ్స్టన్ యొక్క పరిచర్యను బట్టి వారు దేవుని నిజరక్షకుడైనటువంటి ప్రభువును అంగీకరించారు. ఒకసారి ఒక సింహము కూడా డేవిడ్ లివింగ్స్టన్ పై దాడి చేసి అతని యొక్క భుజాన్ని గాయపరిచింది. గర్జించు సింహము వలె అపవాది తిరుగుతూ ఉన్నాడు, మనలను గాయపరుస్తూ ఉన్నాడు. జడిచిపోయి భయపడి మనం వెనుకకు తిరిగిపోయినట్లయితే మనము లొంగిపోయినటువంటి వారమవుతాం. డేవిడ్ లివింగ్స్టన్ జడియలేదు, భయపడలేదు, తన పరిచర్యను ముందుకు కొనసాగించాడు. ఎంతవరకు ఆయన పరిచర్య చేశాడు అంటే ఆఫ్రికాలో ఆయన మరణించేంత వరకు కూడా పరిచర్య చేశాడు. అయితే బ్రిటిష్ వారు, ఇంగ్లాండ్ వారు ఆయన యొక్క దేహాన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉన్నప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ యొక్క గుండెను మాత్రము ఆఫ్రికాలోనే ఉంచి తక్కినటువంటి దేహం అంతటిని కూడా వారు తీసుకుని వెళ్ళారు. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఆఫ్రికా ఖండములో డేవిడ్ లివింగ్స్టన్ యొక్క పరిచర్య అది అసాధ్యమైనటువంటిది. కానీ దేవుడు దాన్ని సాధ్యపరచగలిగా, ఏది నేను చేయగలనా, నిజముగానే నేను పనికిరానేమో అని డేవిడ్ లివింగ్స్టన్ వెనుదిరిగి వెళ్ళిపోయినట్లయితే ఆఫ్రికా ఖండములోనికి పరిచర్య వెళ్ళేది కాదేమో. కానీ దేవుడు సాధ్యపరచగలిగాడు. దేవుని ప్రియమైనటువంటి వాళ్ళరా, అరణ్యములో ఒక త్రోవను లివింగ్స్టన్ కొరకు ఏర్పాటు చేశాడు. మన జీవితాలలో కూడా ఏది అసాధ్యమని భావిస్తూ ఉన్నామో ఆయన ఒక త్రోవను ఏర్పాటు చేస్తూ ఉన్నాడు. దీనిని నేను చేయగలనా, దీనిని నేను సాధించగలనా అనేటువంటి భయము ఆందోళన వద్దు. సమస్తము చేయడానికి ఆయన రూపకర్త అయినటువంటి వాడు, ఆయన ప్రణాళికను సిద్ధపరుస్తూ ఉన్నాడు. నిమిత్త మాత్రుడవు, ఆయన చేతిలో కేవలము సాధనము మాత్రమే నీవు. చేయడానికి వీలు లేనటువంటి ఆ ప్రతిపాదన ఏది కూడా నీ మనస్సులో ఉండటానికి వీలు లేదు. ప్రతిదీ కూడా నేను చేయగలను అనే ధైర్యంతో మనము నడిపించబడాలి. నీ కుటుంబ పోషణలో ఆయన నీకు తోడై ఉన్నాడు. నీ యొక్క అవసరతలలో, నీ ఉద్యోగ బాధ్యతలలో, నీ కష్టార్జితాన్ని దీవించుటలో, నీకు ఆరోగ్యం ఇచ్చుటలో, అన్నిటిలో కూడా నీ సమస్తమును ఆయన ఆశీర్వదించి నడిపిస్తూ ఉన్నాడు. గనుక అసాధ్యమైనటువంటివి నీ జీవితములలో సాధ్యపరచబడాలి. దేవుని ప్రియమైనటువంటి వారలారా, కష్టకాలములో ఆయన నిన్ను ఆదుకునేటువంటి దేవుడని ఎన్నడూ కూడా మరిచిపోకు. ఏ రుగ్మతలో ఉన్నా, ఏ బలహీనతలో ఉన్నా, ఏ కష్టములో ఉన్నా, ఏ బాధలో ఉన్నా, ఈ క్షణమందే ప్రభు సన్నిధిలో నీవు మోకరించి ప్రార్థన చేయి. యోసేపును జ్ఞాపకం చేసుకునేటువంటి దేవుడు ఈ యొక్క ప్రత్యేకమైన సమయంలో నిన్ను కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. పరిశుద్ధ గ్రంథంలో పొందుపరచబడిన రీతిగా అనేక మంది దేవుని చెంతకు వచ్చినటువంటి వారందరినీ కూడా ఆయన తన యొక్క పరిచర్యలో ఎంతో చక్కగా విరివిగా ముందుకు నడిపించాడు. ఎవరిని విడిచిపెట్టలేదు. యిర్మీయా అంటూ ఉన్నాడు, ప్రభువా నేను నీ పరిచర్యకు పనికిరాను, నేను బాలుడిని అంటూ ఉన్నాడు. అసాధ్యమే. చిన్న వయసులో ఉన్నటువంటి యిర్మీయాకు ఇశ్రాయేలీలకు ప్రవచనం చేయుట, ఇశ్రాయేలీలందరికీ కూడా దేవుని యొక్క మాటలను తెలియచేయుట అసాధ్యం. కానీ దేవుడు అంటున్నాడు, యిర్మీయా నీ నోట నా మాటను ఉంచుతాను. మోషే అంటున్నాడు, నోటి మాంద్యము కలిగినటువంటి వాడు, ఎట్టి రీతిగా ఫరో సముఖములో నేను నిలువబడగలను ప్రభువా? దేవుడు అంటున్నాడు, నీ చేతిలో ఉన్నటువంటిది ఏమిటి? ఆ కర్ర ద్వారా నేను ఐగుప్తు దేశంలో అద్భుతములు చేయాలని ఆశపడుతూ ఉన్నాను. ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి చేతిలో ఉన్న ఒక సామాన్యమైనటువంటి కర్ర అసాధ్యమైనటువంటి కార్యాలను చేసి చూపించి ఫరోని ముప్పు తిప్పలు పెట్టి ఆ యొక్క బానిసత్వము నుంచి ఇశ్రాయేలీయులను పాలు తేనెలు ప్రవహించే కనాను దేశంలోనికి నడిపించింది. దేవుని ప్రియమైనటువంటి వారలారా, ఇశ్రాయేలీయులు తమ బానిసత్వము నుండి కనానుకు ఏ రీతిగా వెళ్ళారు,
మనం కూడా ఈ లోకయాత్రలో పరమకాలానికి ప్రయాణమై వెళ్ళవలసినటువంటి వారమై ఉన్నాం. ఏది అసాధ్యము కాదు. అన్నిటినీ కూడా జరిగించటానికి మన ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు. ఆయన చిత్తము మనకు తోడుగా ఉంది. ఆయన పరిశుద్ధాత్మను మనకు తోడుగా ఉంచాడు. నిరంతరము కూడా ఆయన యొక్క వాక్యము చేత బలపడుతూ, ప్రార్థన చేత ఆత్మీయ శక్తిని పొందుకుంటూ, నిరంతరము సహవాసములో ఆధ్యాత్మికముగా బలపడుతూ, సంఘములలో ప్రార్థనలు చేసుకునే గుంపులలో ఆ యొక్క పరిచర్యలో పాలిభాగస్థలమవుతూ ముందుకు నడిపించబడుతూ ఉన్నాం. అన్యుల యొక్క రక్షణార్థమే అనేకమైనటువంటి కార్యములు చేయడానికి సిద్ధపడుతూ ఉన్నాం. దేవుడు మనల్ని విడిచిపెడతాడా? రక్షణలో పాలిభాగస్థుడు అయినటువంటి నిన్ను ఎందుకు దేవుడు విడిచిపెడతాడు? ఎట్టి పరిస్థితులలోనూ ఆయన నిన్ను విడువడు, ఎడబాయడు. నీకు సమస్తమైనటువంటి జయమును అనుగ్రహించేటువంటి దేవుడు నీకు తోడుగా ఉన్నాడు. విశ్వసిస్తూ ఉన్నావా? నీ జీవితంలో ఏది అసాధ్యమని భావిస్తావో అది సాధ్యపరచబడుతుందని, ఏది నేను సాధించలేను అనుకుంటున్నావో దానిని సాధించడానికి దేవుడు నీకు శక్తినిస్తాడు అని, నీ కుటుంబంలో ప్రతి అవసరతలోనూ కూడా నీకు తోడై ఉండి నిన్ను ముందుకే నడిపిస్తాడు. కానీ నీ దేవుడు నిన్ను ఎన్నడూ అవమానపరచడనే విశ్వాసము నీవు కలిగి ఉన్నావా? అట్టి విశ్వాసము కలిగి ఉన్నట్లయితే దేవుడు ఈ క్షణమందే నీతో మాట్లాడి ఆశీర్వదిస్తూ ఉన్నాడు. వడిగల జలములలో ఆయన నిన్ను నడిపించటానికి సిద్ధముగా ఉన్నాడు. అరణ్యములో ఆయన త్రవను కలుగు చేసి నిన్ను ముందుకు నడిపించటానికి సిద్ధముగా ఉన్నాడు. అందువలన నీవు అసాధ్యమైనటువంటి వాటిని ఛేదించుకుంటూ సాధ్యపరచబడటానికి దేవుని సముఖములో ప్రార్థించి మోకరించి ప్రార్థన చేయటానికి పూనుకో. సమస్తమును ఆయన నీకు అనుగ్రహించి ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అయిన మా ప్రభు, యోసేపును జ్ఞాపకం చేసుకున్నాం నాయన. తన జీవితంలో అసాధ్యమైనటువంటి వాటిని సాధ్యపరచగలిగాడు ప్రభా. ఇంగ్లాండ్ దేశంలో ఉన్నటువంటి నిక్కును ప్రభా మేము జ్ఞాపకం చేసుకున్నాం నాయన. అవయవ లోపముతో బాధపడుతూ కూడా మీ ఘనమైనటువంటి రక్షణార్థమైనటువంటి సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు డేవిడ్ లివింగ్స్టన్ను ప్రభా మేము జ్ఞాపకం చేసుకున్నాం. అందరూ పనికిరానటువంటి వాడమన్నారు, కానీ ఆఫ్రికా ఖండానికి ఆశాజ్యోతిగా ఆశీర్వదించబడ్డాడు ప్రభా. ఒకటారిండా మీరు మా జీవితాలలో చేసిన అద్భుతాలు నాయన. పనికి రానటువంటి మమ్మలను ఉన్నతమైనటువంటి వ్యక్తులముగా తీర్చిదిద్ది ప్రభా. ఇంత మంచి సంఘమును, ఇంత మంచి సమాజమును, విశ్వాసుల యొక్క బృందమును మాకు అనుగ్రహించి మీ పరిచర్యలో ప్రోత్సహించి నడిపిస్తూ ఉన్నారు. మాకు కావలసిన వనరులన్నింటినీ సమకూర్చుతూ ఉన్నారు. అందును బట్టి మీకు స్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. వాక్యం వినిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించండి. వారి జీవితాలలో ఏది లోటుగా ఉందో, ఏది అసాధ్యమని భావిస్తూ ఉన్నారో వాటినన్నిటినీ సాధ్యపరిచి ప్రభు మీ నామములో మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకొనుమని, వాక్యం వినిన ప్రతి ఒక్కరిని మీరు ఆశీర్వదించుమని యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. ఈ కార్యక్రమమును స్పాన్సర్ చేసినటువంటి కుటుంబానికి, ఈ వాక్యమును ప్రతి ఆదివారము కూడా వీక్షిస్తున్నటువంటి నా ప్రియ విశ్వాసులైనటువంటి వారికి, అనేక మందికి సదరన్ తెలుగు బాప్టిస్టు సంఘపక్షముగా హృదయపూర్వకమైనటువంటి అభినందనలు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని నామమున ఆశీర్వాదము అందచేస్తూ, ప్రతి ఆదివారము 10:30 నుంచి 12:30 వరకు కచేరీ మెట్టినందు గల సదరన్ తెలుగు బాప్టిస్టు ఆలయంలో పరిశుద్ధ ఆరాధన జరుగుతూ ఉంది. ఆ ఆరాధనలో మీరందరూ పాల్గొనాలని ప్రేమతో మిమ్మలను ఆహ్వానిస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మలను బహుగా దీవించి అసాధ్యమైనటువంటి వాటిని మీ జీవితాలలో సుసాధ్యపరిచి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ఆలయంలో ప్రవేశించు.